మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. గులాబీ అధినేత ఇచ్చిన బూస్ట్. ఆ ప్రాంతంలో సాయనకున్న సెంటిమెంట్. వారసురాలికి బస్తీవాసులు ఘనస్వాగతం పలకగా అమ్మవారి ఆశీస్సులతో ఇక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పార్టీ నేతలు తోడు నిలవగా బస్తీవాసులు మేం వెంట మేమున్నాం అంటూ ప్రకటించగా కొండంత అండగా కుటుంబం వెంటే నిలవగా గతనాడు సాయనల ఆయన వారసురాలు లాస్యానందిత ప్రతి సమస్యపై స్పందిస్తూ వారి ఆశీస్సులు అందుకోగా ఇక పాదయాత్రలతో ప్రచార యాత్రకు ఆరంభం పలకగా మరి సాయన సెంటిమెంట్ లాస్యకు వర్కౌట్ అవుతుందా? ఇక కంటర్మెంట్ రాజకీయ చదరంగంలో ఆట మొదలైందా? వాస్ ఫోకస్. 150 డివిజన్లో మరి పాదయాత్ర స్టార్ట్ చేశాము. మరి నాన్నగారికి కూడా చాలా సెంటిమెంట్ ఉండేది 150లో స్టార్ట్ చేయాలని. మరి ఎంతో చక్కగా ఇవాళ ఈ సమయం చూసుకొని ఇవాళ స్టార్ట్ చేశాము. మరి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రచారాల పర్వం ప్రారంభమైంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యానందితకు అవకాశం దక్కగా పార్టీ శ్రేణులతో సంబరాలతో పాటు పార్టీ ముఖ్య నేతలను కలిసి ఆశీర్వచనాలు లాస్యానందిత అందుకున్నారు. నేటి రోజు సప్తమి తిథి మంచి రోజును పురస్కరించుకుని పాదయాత్రలతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గతంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కూడా మోండా డివిజన్లో చీపురు బస్తీని సెంటిమెంట్గా మార్చుకుని అమ్మవారి పూజలు చేసి ఇక్కడి నుండే ప్రచారం ప్రారంభించగా ఆయన చూపిన బాటలో నేడు ప్రచారం ప్రారంభానికి సిద్ధమయ్యారు లాస్యానందిత. సాయన్నకు సెంటిమెంట్గా ఉన్న ఈ ప్రాంతానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేయగా లాస్యానందిత వెంట సాయన్న, సతీమణి గీత, మరో కుమార్తె నివేదిత తోడుగా నిలవగా వారు చీపురు బస్తీలో అడుగుపెట్టగానే పటాకులు కాల్చి ఘనస్వాగతం పలికారు స్థానిక బస్తీవాసులు. మొదటి ప్రచారం పురస్కరించుకుని మోండా డివిజన్ ముఖ్య నేతలతో పాటు కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్ అన్ని ఏర్పాట్లు చేయగా మహిళా నేతలంతా మహిళా నాయకులని ఆహ్వానించడంతో పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు. నాడు సాయన్న ఇచ్చిన హామీలు గుర్తు చేయడంతో పాటు సాధ్యమైనంతగా అభివృద్ధి చేశారని, ఇక ఆయనకు చివరి క్షణం వరకు కూడా తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారంటూ పెండింగ్లో ఉన్న పలు సమస్యలను స్థానికులు లాస్యానందితకు తెలియజేశారు. విజయీ భవ అంటూ ఇక దీవెనలు అందించడంతో పాటు మీకు తోడుగా ఉంటామంటూ తెలియజేశారు. సాయన్నకు ఈ ప్రాంతం సెంటిమెంట్ అని, అందుకే ఈ ప్రాంతం నుండే తన ప్రచారం ప్రారంభిస్తున్నట్లు లాస్యానందిత తెలుపగా తమ ప్రాంతం నుండి మెజార్టీ అందించే బాధ్యత తమదని స్థానికులు తెలియజేశారు. ముందుగా కేసీఆర్ గారికి ఎంతో ధన్యవాదాలు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. మరి మా మీద నమ్మకంతో మరి మొన్న అనౌన్స్ చేయబడింది. మరి ఇవాళ 150 డివిజన్లో మరి పాదయాత్ర స్టార్ట్ చేశాము. మరి నాన్నగారికి కూడా చాలా సెంటిమెంట్ ఉండేది. సాయన్న సెంటిమెంట్ నే తమ సెంటిమెంట్ గా భావించిన వారసురాళ్లు రాజకీయ ప్రయాణంలో ప్రచార పర్వం మొదలెట్టగా ఇక కంటోన్మెంట్ లో ఎన్నికల ఆట మొదలైంది. సీఎం కేసీఆర్ ను మంగళవారం నాడు కుటుంబ సభ్యులతో కలవగా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలియచేయడంతో పాటు స్థానిక బలమైన నేతలు కలుపుకొని వారి ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించినట్లు లాస్యానందిత తెలిపారు. ప్రచారాలతో ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని సూచించడంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగాలని సూచించినట్లు లాస్యానందిత తెలిపారు. నేటి ప్రచారంలో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు కాశీరెడ్డి, దాసరి కరణకుమార్, క్రిష్ణోఫర్, సతీష్, పింజర్ల మురళి యాదవ్, కిరణ్, శ్రీహరి, అజయ్, ప్రకాష్, బాషీర్, అశోక్, నవీన్, ఉమాశంకర్, నర్సింగ్, పరశురాం, మహిళా నాయకురాలు భవానీ, అనిత, సువర్ణ, కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు. ధైర్యంగా ఉండమన్నారు. ఏదున్నా మరి రాజన్న కూడా చూసుకోమని చెప్పారు. మరి పుట్టి పాదయాత్ర మీద కాన్సన్ట్రేట్ చేయమని, మిగతా అంతా ఎట్లన్నా గెలిపించుకొని తెస్తామని అమ్మగారికి చెప్పారు. సాయన్నని ఇట్లా గెలిపించుకున్నాము మేము ఎన్నిసార్లు, ఇప్పుడు నాన్న మేడం కూడా అట్లని చెప్పి గెలిపించుకుంటామండి. మా భారీ మెజారిటీ తోటి గెలిపించుకుంటాం మేము. నాడు సాయన్నలో సగభాగంగా ఉన్న ఆయన సతీమణి గీత కుమార్తెల వెంట నిలుస్తూ రాజకీయ చదరంగంలో వారికి సలహాలు సూచనలు అందిస్తూ ముందుకు నడిపించగా నాడు దూరమైన వారంతా నేడు వెంట నిలిచి నాడు సాయన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అమర్ రహే సాయన్న అంటూ నినదించగా సెంటిమెంట్తో మొదలైన మొదటి పాదయాత్ర విజయవంతంగా ముగియగా మరి కంటోన్మెంట్ రాజకీయాల్లో అందరికంటే ముందే మొదలైన ప్రచార యాత్రకు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఓసిస్ ఫర్టిలిటీ సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన నిపుణులు. ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు టెనెట్ డయాగ్నోస్టిక్ సెంటర్, ఏఎస్ రావు నగర్ లో మా ఉచిత సంతాన సాఫల్యత శిబిరానికి విచ్చేసి ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు మా ఎక్స్పర్ట్ తో సంప్రదింపులు పొందండి. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7825850112. మైనంపల్లి ఘాటు వ్యాఖ్యలు గులాబీ పార్టీని కుదిపేశాయి. పార్టీ అంటే ప్రాణం, అధినేతలంటే గౌరవం. ఇన్ని ఉన్నా ఆ నేత మాత్రం ఒక్క నేతనే టార్గెట్ చేసొదిరిన అగ్నిబాణాలు ఇప్పుడు నేతల్లో కలవరాన్ని సృష్టించాయి. పొమ్మనలేరు, వద్దని వదులుకోలేరు. మరి ఆత్మ పరిశీలనతో వెనక్కి తగ్గుతారా అనుకుంటే చెప్పిన మాట ఆ నేతకి మాత్రమే అంటూ మళ్లీ సవాళ్లు.
ఇన్ని ఇబ్బందుల్లో మరి మైనంపల్లిని పార్టీ నుండి పంపేస్తారా? అలాంటి పరిస్థితి వస్తే మైనంపల్లి స్థానం భర్తీ చేయగల నాయకులు ఎవరు? ఆ నలుగురిలో ఒకరు పోటీలో ఉంటారా లేక నగరం చేరుకున్న నేతని శాంతపరుస్తారా? పోటీలో మైనంపల్ల మర్రిన నేటి ప్రత్యేక కథనం. శ్రీరాము గద్దె దింపే వరకు ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థాంక్యూ. మల్కాజ్గిరి ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రోహిత్ ను మెదక్ నుండి బరిలో దించాలి అనే ఆలోచనతో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అయితే ఆ స్థానంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి పద్మాదేవేందర్ రెడ్డి సిట్టింగ్ లో ఉండగా మరి సీటు దక్కదు అన్న సంకేతం వచ్చిందో లేక ఆగ్రహం ఎందుకు తన్నుకొచ్చిందో తెలియదు, కానీ మంత్రి హరీష్ రావు ను టార్గెట్ చేసి ఆయన వదిలిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. పార్టీ అధినేతతో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోగా చర్యలు తీసుకుంటామంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. కానీ ఆ మాటల అనంతరం కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీటును మైనంపల్లికి కేటాయించగా మరుసటి రోజు హరీష్ రావుపై వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అంటూ మైనంపల్లి తెలియజేశారు. కానీ అప్పటికే స్పందించాల్సిన నేతలంతా స్పందించారు. ఇక ఆయన్ను పార్టీ నుండి పంపేయటమే తరువాయి అనే ప్రచారం సాగింది. ఈ తరుణంలో మరి ఆయన స్థానం ఎవరిది అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. హరీష్ రావుకు బుద్ధి చెప్తాను, ఈసారంటే నాకు టైం లేదు, మెదక్ కాన్సంట్రేట్ చేస్తాను, మల్కాజ్గిరి కాన్సంట్రేట్ చేస్తాను. ప్రస్తుతం బలమైన నాయకుడిగా ఉన్న మైనంపల్లిని ఎదుర్కోవాలంటే మంచి గట్స్ ఉన్న నేతను రంగంలోకి దింపాల్సింది. ఆ స్థానంలో నలుగురు నేతలు ఇప్పటికే పరిగణలోకి తీసుకుని ఆలోచించినట్లు తెలిసింది. ముందు వరుసలో నలుగురు నేతలు కార్పొరేటర్ శాంతి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలో పల్లె రాజేశ్వర్ రెడ్డి, సంబీపూర్ రాజు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరికి ఆ ప్రాంతంపై పట్టంతగా లేకపోవడంతో మరి మిగతా ఇద్దరిపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఒకరు మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు శాంతి, మామ నుండి నేర్చుకున్న రాజకీయ అనుభవంతో ఈసారి బరిలో దిగే ఆలోచనలో ఉన్నారు. దానికి తోడు ఆ ప్రాంతంతో అనుబంధం ఉండటంతో ఈసారి తప్పక ఇస్తారు అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్థికంగా మైనంపల్లిని ఢీ కొట్టే సామర్థ్యం మాత్రం అంతగా లేదు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గ వ్యక్తిగా మర్రి రాజశేఖర్ రెడ్డి వైపు పార్టీ పెద్దలు ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే మైనంపల్లి పార్టీ వీడే అవకాశం లేకపోతే ఆయన ముందు ఈ ప్రచారంతో బ్యాడ్ అవటం కంటే ఆయన పార్టీ మారినప్పుడు అధిష్టాన పెద్దలు ఆలోచించినప్పుడు తన పేరు వస్తే చూద్దాం అనే ఆలోచనలో మర్రి ఉన్నట్టుగా సమాచారం. వీరితో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం మర్రి మల్కాజ్గిరి పార్లమెంట్ లో గ్రౌండ్ వర్క్ ఎంపీ స్థానం కోసం చేసుకునుండటంతో ఆయన వైపు పెద్దలు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. మొత్తానికి రేపటి రోజు మైనంపల్లి పుణ్యక్షేత్రాల పర్యటన పూర్తి చేసుకుని మల్కాజ్గిరిలో అడుగు పెట్టనున్నారు. ఇక కార్యకర్తలు ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత ఎలాంటి నిర్ణయం వెలువడిస్తారు అనేది తెలుస్తుంది. మరి ఆయన ఒక్క స్థానంలో నలుదిక్కల నుండి నలుగురు నేతలు చూస్తున్నారు. మైనంపల్లితో ఢీ కొట్టేది ఎవరు అనేది వేచి చూడాలి. అంతరిక్ష చరిత్రలో మరో అధ్యాయాన్ని ఇస్రో రచించింది. చంద్రయాన్ 3 విజయవంతంతో భారతదేశం వ్యాప్తంగా ఆనందంలో మునిగిపోయారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చంద్రయాన్ 3ని వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా శ్రమించి అంతరిక్షంలో ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా చంద్రుడిపై కాలు పెట్టింది. జూలై 14 ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి దీనిని ప్రయోగించారు. చంద్రయాన్ 2 లానే ఇందులో కూడా ఒక రోవర్, ఒక ల్యాండర్ ఉన్నాయి, కానీ ఆర్బిటర్ లేదు. చంద్రయాన్ 2 చంద్రుని కక్షలోకి ప్రవేశించగానే సాఫ్ట్వేర్ లోపం కారణంగా ల్యాండర్ దిగగానే విఫలమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ఈ రోజు విజయవంతం కావడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఉన్న పరిస్థితులు అధ్యయనం చేస్తుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చంద్రయాన్ 3 ల్యాండ్ కాగానే భారతదేశ ప్రజానీకం సంబరాల్లో మునిగిపోయారు. ప్రధాని మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. अभूतपूर्व है ये क्षण, विकसित भारत के शंखनाद का है. చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ కావడంతో కంటోన్మెంట్ లో భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పేలా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ దృశ్యాలను నిశితంగా టీవీలో వీక్షించారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురాం జాతీయ జెండాలతో ర్యాలీని కార్ఖానా ఏఓసీ వద్ద నిర్వహించారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ఆశావాహులు ఎన్నికలకు సిద్ధమయ్యారు. నామినేషన్ను తలపించే కాంగ్రెస్ పార్టీ నుంచి తాము బరిలో ఉన్నట్లు అనుచరవర్గంతో వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఆశావాహ నేతలు సీటును ఆశిస్తున్నారు. సీటుకు తాము అర్హులమంటూ తమ వ్యక్తిగత బయోడేటాతో పాటు తాము చేసిన సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ సీటు సంపాదించే పనిలో ఆశావాహులు నిమగ్నమయ్యారు. బుధవారం శుభముహూర్తం ఉండడంతో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ముగ్గురు కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకున్నారు. ఇంతకు ఎవరా ముగ్గురు నాయకులు, ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? వాచ్ ఇట్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచనలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలవాలనుకున్న వారు గాంధీభవన్లో తమ బయోడేటాలతో దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. పలు కండిషన్లతో కూడిన దరఖాస్తులను పూర్తి చేసి తమ అనుభవాన్ని తెలియజేస్తూ దరఖాస్తును పెట్టుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఇప్పటికే డిబి దేవేందర్ దరఖాస్తు చేసుకోగా, బుధవారం ముగ్గురు ఆశావాహనేతలు బొల్లారంకి చెందిన నరసింహన్ కన్నన్, అమ్ముగూడకు చెందిన జీవకన్, బాలంరాయ్కి చెందిన పిడమర్తి రవిలు గాంధీభవన్లో 25,000 రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఎనిమిదో వార్డుకు చెందిన నరసింహన్ కన్నన్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. పలు సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో నరసింహన్ కన్నన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న నరసింహన్ కన్నన్ ఎలాగైనా సీటు సంపాదించి ఎన్నికల బరిలో నిలవాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా వాల్ పెయింటింగ్లు, ఆటోలపై స్టిక్కర్లతో కంటోన్మెంట్ వ్యాప్తంగా తాను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు జోరుగా ప్రచారం సాగించారు. ఎస్ఎస్ఎల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా, టీపీసీసీ సెక్రటరీగా పదవుల్లో కొనసాగిన అనుభవం నరసింహన్ కన్నన్కు ఉంది. బుధవారం తన తమ్ముడు అరవింద్తో పాటు సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్, వినోద్, అష్రఫ్, నాజర్, యాదగిరి, హైదర్, సోనీ, ప్రేమ్రాజ్, మురళి, నాను, రజని, రషీద్లతో కలిసి గాంధీభవన్కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు మహేష్కు దరఖాస్తును అందజేశారు. ఈ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తున్నారన్న ధీమను నరసింహన్ కన్నన్ వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అమ్ముగూడకు చెందిన మరో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆశావాహనేత జీవకన్ సైతం బుధవారం గాంధీభవన్లో దరఖాస్తు పార్టీ పెద్దలకు అందజేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరుడైన జీవకన్ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అల్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్గా కొనసాగిన జీవకన్కు రాజకీయ అనుభవం ఉంది. తమ తాతలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారే. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన జీవకన్కు ప్రజల మద్దతు సైతం ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగి సత్తా చాటాలనే తపనతో జీవకన్ ఉన్నారు. ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గంలో 7వ వార్డు 8వ వార్డులలో పాదయాత్రలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. బుధవారం గాంధీభవన్కు తన అనుచరవర్గం నాగేష్ యాదవ్, అభిషేక్, రెహమాన్, మైకేల్, బెల్జిన్ సన్మాన్లతో కలిసి వెళ్లి దరఖాస్తు అందజేశారు. తనకు తప్పకుండా అవకాశం కల్పిస్తారనే ధీమాతో జీవకన్ ఉన్నారు. కంటోన్మెంట్లో తన మాటలతో ఆటంబాబులు పేలుతున్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి బుధవారం గాంధీభవన్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు దరఖాస్తులు అందజేశారు. పిడమర్తి రవి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగిన అనుభవం పిడమర్తి రవికుంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో పిడమర్తి రవి ఒకరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో రాహుల్ గాంధీ సమక్షంలో పిడమర్తి రవి గత నెల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత సంవత్సర కాలంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలతో పిడమర్తి రవి తన గుర్తింపును బదిలీ చేసుకున్నారు. తన రాజకీయ గురువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు కంటోన్మెంట్ లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న పిడమర్తి రవి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి సీటు తనకే వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారుడు, విద్యావంతునిగా రేవంత్ రెడ్డి అవకాశం కల్పిస్తారని పిడమర్తి రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తన ముఖ్య అనుచరులు సీనియర్ నాయకులు సంజీవ్, మారుతిగౌడ్, రాంబాబు, షరీఫ్, స్వరూపాలతో కలిసి గాంధీభవన్ కు చేరుకుని తన బయోడేటాతో కూడిన దరఖాస్తును కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలనకునికి అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇప్పటికీ 5 ఆశావాహులు గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరు సీనియర్ నాయకులు కాగా మరొకరు సికింద్రాబాద్కు చెందిన అడ్వకేట్ రాము దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుల ముఖ్య అనుచరులు ఇద్దరు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఎంతమంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఒక్కరికి మాత్రమే టికెట్ వరించనుంది. ఆ అదృష్టవంతులు ఎవరనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకరిద్దరైతే పార్టీ సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బరిలో మాత్రం దిగాలన్న గట్టి లక్ష్యంతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇక బీసీ బంధు 100,000 రూపాయలు అందుకు నా లబ్ధిదారులలో అయితే సంతోషం అంతా ఇంత కాదు పోండి. ఇక వస్తాయో రావో అనుకున్న వాళ్ళకు పైసలు వచ్చేసరికి మస్తు సంబరపడ్డరు. కులవృత్తిదారుల్లో వారి జాబితా లేకపోయేసరికి కుల పెద్ద చేసిన ప్రయత్నానికి తలసాని సీనన్న తోడయ్యిండు. ఇక ఇంకేమున్నది, 50 మందికి 100,000 రూపాయల లెక్కన అందినాయి ఇప్పుడు. ఇక ప్రభుత్వం బీసీ బంధు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
లక్ష రూపాయలు కులవృత్తులకు అందిస్తుంది. ఇక ఆ జాబితాలో మేరు కులస్తులకు అవకాశం లేకపోయాయి. ఇక టైలరింగ్ చేసుకుని జీవనాన్ని కొనసాగించే తమ కులానికి అవకాశం ఇయ్యలే అని చెప్పి సికింద్రాబాద్ గణేష్ దేవాలయం చైర్మన్ తెలంగాణ మేర్ సంఘం కమిటీ సభ్యులు సారథ్యంలో పలువురు కుల పెద్దలు మంత్రి తలసాని సీనన్నను కలిసి ఇక మన సీనన్నకు దగ్గరగా ఉండే ఓదల సత్యనారాయణ సారు మొత్తం ఉన్నట్లు చెప్పిండు. ఇక ఇంకేముంది, మేరు వృత్తిదారులను సైతం బీసీ బంధు పథకంలో చేర్చాల్సిందిగా ఆదేశించిండు. ఇక మన తలసాని సీదన్న చేతుల మీదుగా బీసీ బంధును అందించిండ్రు. ఇక మేరా సంఘానికి చెందిన 50 మందికి సైతం చెక్కులను పంపిణీ చేసిండు మన తలసాని సీనన్న. ఇక మేరా సంఘం ప్రజాప్రతినిధులు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలిపిర్రు మన తలసాని సీనన్నకు. ఇక పైసలు వస్తే రావు అనుకున్న మేరు కులస్తులకు మేరు కులస్తులను బీసీ జాబితాలో చేర్చినందుకు ఇక తలసాని సీనన్నకు మస్తు ధన్యవాదాలు తెలిపిర్రు. ఆ నాయకుడి కుటుంబం రాజకీయ కుటుంబం. అమ్మ నాన్న సైతం ఎమ్మెల్యేలుగా కొనసాగిన చరిత్ర వాలిది. అమ్మ నాన్న దివంగతులైన వారిని మర్చిపోకుండా జయంతి వర్ధతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓ మంచి కుమారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆస్తులు సంపాదించకున్నా తల్లిదండ్రుల దీవెనలు చాలంటూ ఆ నాయకుడు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు విజయ రామరాజు దివంగత ఎమ్మెల్యేలు రామారావు మంకమ్మ దంపతుల కుమారుడు. కంటోన్మెంట్ పికెట్ కు చెందిన వి రామారావు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. చేవెళ్ళ షాద్నగర్ తో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఆయనది. ఆయన మరణం అనంతరం రామారావు సతీమణి మంకమ్మకు అవకాశం లభించింది. 2 సార్లు కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగారు. 9 సంవత్సరాల క్రితం మంకమ్మ సైతం దివంగతులయ్యారు. నాటి నుంచి వారి కుమారుడు విజయ రామరాజు తల్లిదండ్రులను స్మరించుకుంటూ జయంతి అయినా వర్ధంతి అయినా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ తల్లిదండ్రులపై ప్రేమానురాగాలను చాటి చెప్తున్నారు. మంగళవారం రాత్రి మంకమ్మ 9వ వర్ధంతి కార్యక్రమాన్ని పికెట్ లో ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల సేవలను స్మరించుకుంటూ నిరుపేదలకు చీరలు పంపిణీ నిర్వహించారు. విజయ రామరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మేధావులు సైతం అతిథులుగా వచ్చి ఆయనను ఆనందించారు. మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ అతిథిగా కార్యక్రమంలో పాల్గొని విజయ రామరాజును అభినందించారు. రాజకీయ మార్పు కోసం విజయ రామరాజు చేస్తున్న కృషిని కొనియాడారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్, సీనియర్ నాయకులు భానుక మల్లికార్జున్, ఆకుల నగేష్, టోపీ శంకర్, విజయానంద్, సామల సత్రెడ్డి, అత్తిలి వినోద్, కట్టాశేఖర్ వీరవర్ధన్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంకమ్మ సేవలను ప్రశంసిస్తూ పుష్పగుచ్చాలతో ఘన నివాళులర్పించారు. ఇగో నేనైతే గింతమందిని ఏ జాతరలో చూడలే. మన దివంగత ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం దగ్గర కార్యకర్తలను చూస్తుంటే జాతర చూస్తున్నట్టే అనిపించింది. ఇంతమంది కార్యకర్తలు వచ్చి సాయన్న కుమార్తెలను దీవించి ఆశీర్వాదం ఇచ్చిర్రు. ఇక కార్యకర్తలు ఇచ్చిన స్వీట్లు శాల్వలతోనైతే మళ్ళీ ఒక షాప్ పెట్టుకోవచ్చు. అవును మరి, అన్ని అనంబంచిండ్రు. ఇక చాలా మంది లీడరు వాళ్ళ ఇంకా క్యాడరు శాల్వ కప్పి పరిచయం చేసుకున్నారు. ఇక ఇట్లా లీడర్లు కాదు, చాలా మంది పబ్లిక్ గుట్టు వచ్చి కలిసి లాశానందితకు శుభాకాంక్షలు తెలిపిర్రు. ఇక ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు అనుకున్నాడేమో గానీ బోర్డు సభ్యుడు శ్యామ్ కుమార్ అన్న అయితే స్పెషల్గా ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్పిండు. ఇక గెలుపు మనదే అని చెప్పి ధీమా వ్యక్తం చేసిండు. ఇట్లా ఒక్కరా ఇద్దరా, చాలా మంది ప్రజలు సాయన్న కుమార్తెను కలిసి శుభాకాంక్షలు తెలుపుతుర్రు, ఇక ధీమా వ్యక్తం చేస్తురు. ఇక ఎమ్మెల్యేగా మనమే గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం అని చెప్పి ఇక ధైర్యం నింపిర్రు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే కంటోన్మెంట్ లో కనిపిస్తుందని సీనియర్ నాయకుడు షేక్ బాబు అన్నారు. బుధవారం కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్ లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు చేపట్టారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని సీనియర్ నాయకులు అన్నారు. అన్నానగర్ లో ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను అందజేశారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సీనియర్లంతా కలిసి పనిచేయడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య ముద్రాజ్, టిఎన్ నరహరి, షేక్ బాబు, ప్రతాప్ మధుసూదన్ రావు, డిఆర్ శ్రీనివాస్, అశోక్ యాదవ్, సుదర్శనం, పోచయ్య, ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ కాన్స్టిట్యూషన్లోని వార్డ్ నంబర్ 3 అన్నానగర్ లో పాదయాత్ర ఇంటింటికి తెలుగుదేశం పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ 1979లో ఈ గుడిసెలు పడ్డాయి. దాని తర్వాత 85లో సర్వే సత్యనారాయణ ఆధ్వర్యంలో అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వార్డుల వారీగా సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న ఆశావాహులు ప్రజలకు మరింత చేరువయ్యేలా పలు కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్కు ఇన్ఛార్జ్గా వచ్చిన వారి పర్యవేక్షణలో బీజేపీ నాయకుల కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. కంటోన్మెంట్ రెండో వార్డు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న బీజేపీ ఆశావాహ నేత రజనీ ఆధ్వర్యంలో రసూల్పురాలో మహిళలతో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలు పలు సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే ప్రవాస్లో భాగంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని రజని తెలిపారు. సమావేశ అనంతరం వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఇప్పుడు సార్ అంటా ఉన్నారు చర్చిలు అనేవి ప్రార్థన చెప్తారు మారుమనసు పొందుకుంటారు అవేమో చెప్తారు. కంటోన్మెంట్ ఈస్ట్ మారేడుపల్లిలో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సందర్శించారు. పనుల్లో నాణ్యత కొరవడకుండా నిర్వహించాలని సంబంధిత కాంట్రాక్టర్కు కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సూచించారు. అనంతరం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ నిరసన తెలిపారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బీజేపీ ఆశావాహ నేత పరశురాం తన కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. వార్డు ప్రజలకు మరింతగా చేరువవడమే లక్ష్యంగా పెట్టుకుని రోజువారీ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ 1 వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ను పరశురాం బుధవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని పరశురాం అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్తారని పరశురాం అన్నారు. బుధవారం జరిగిన ప్రచార కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహానగర్ న్యూ సిటీ కాలనీలో నిర్వహించారు. ప్రేమ్ కుమార్, శంకర్, వెంకటాచారి, కనకరాజు, అశోక్ యాదవ్, సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కార్ఖానాలో జరుగుతున్న దొంగతనాల నివారణ లక్ష్యంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలనీ వాసులను అప్రమత్తం చేస్తూ అనుమానం ఉన్న వారిపై సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. బుధవారం సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా కార్యాలయం వద్ద పోలీసులు కాలనీ వాసులతో సమావేశాన్ని నెలకొల్పారు. ఏసీపీ శ్రీధర్ సూచనల మేరకు కార్ఖానాలో జరుగుతున్న పలు దొంగతనాలపై కాలనీ వాసులను చైతన్యపరిచేలా సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్ఐ రెడ్డప్ప తెలిపారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ప్రజలకు సైతం అవగాహన కల్పించడం జరుగుతుందని సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. సార్, ఏసీపీ గారి సూచన మేరకు ఈరోజు కార్ఖానా పిఎస్ లిమిట్స్లో ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్స్ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి తెలియజేస్తున్నారు. మరి దివంగత ఎమ్మెల్యే సాయన్న కార్యాలయానికి పూర్వకళ నెలకొంది. నాడు సాయన్నతో ప్రయాణం కొనసాగించిన కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఒక్కొక్కరిగా సాయన్న కార్యాలయానికి వస్తూ నాడు తండ్రికి తోడుగా ఉన్నాం, నేను మీకు తోడుగా ఉంటామంటూ సాయన్న కుమార్తెలకు భరోసా ఇస్తున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థినిగా లాస్యానందితను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు తరలివస్తున్నారు. కార్ఖానా 5వ వార్డ్ గృహలక్ష్మి కాలనీ దివంగత ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నియోజకవర్గ పలు కాలనీలు, బస్తీల అసోసియేషన్ సభ్యులు, సాయన్న అభిమానులు, సాయన్న కుమార్తెలు లాస్యానందిత నివేదితలను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 2 రోజులుగా సాయన్న కార్యాలయంతో సందడి నెలకొంది. వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి దీవెనలు తీసుకుంటూ వారు చూపే ప్రేమానురాగాలను లాస్యానందిత నివేదితలు పంచుకున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వాల్మీకి సమాజ్కు చెందిన పలువురు లాస్యానందిత నివేదితలను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలను తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థినిగా లాస్యానందితకు అవకాశం కల్పించడం పట్ల వాల్మీకి సమాజ్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాస్యానందిత గెలుపు కొరకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 1న జరిగే మహంకాళి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను వాల్మీకి సమాజ్కు చెందిన విశాల్ అందజేశారు. రాజు, భరత్లు లాస్యానందితను కలిసి సన్మానించారు. బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ పెంటా శ్రీహరి లాస్యానందితను కలిసి శాల్వతో సత్కరించారు. మోండా డివిజన్ మారడుపల్లి వివేకానంద కాలనీకి చెందిన పలువురు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త సదానంద్ గౌడ్ సారథ్యంలో లాస్యానందితను నివేదితలను కలిశారు. ఈ సందర్భంగా సాయన్నతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. నాడు సాయన్నకు తోడుగా నిలిచామని, నేడు సాయన్న కుమార్తె లాస్యానందితకు తోడుగా నిలుస్తామంటూ వారు ఆశీర్వదించారు. సీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 7వ వార్డు అధ్యక్షుడు తేజ్పాల్ ఆధ్వర్యంలో న్యూ గాంధీనగర్కు చెందిన పలువురు లాస్యానందిత నివేదితలను కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తమ వెంట తెచ్చుకున్న స్వీట్లను తినిపించి నోరు తీపి చేశారు. చాలాసేపు న్యూ గాంధీనగర్ వాసులతో లాస్యానందిత ముచ్చటించారు. న్యూ గాంధీనగర్ వాసులు సైతం ఆప్యాయంగా పలకరిస్తూ సాయన్న చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. తేజ్పాల్ సహకారంతో కాలనీ అభివృద్ధికి సాయన్న ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని సాయన్న కుమార్తెలకు వారి హామీ ఇచ్చారు. శాంతమూర్తి, శ్రీధరన్, జస్సీ మరియు జయంతి, యమున, అవిన్స్, గ్లోరీ, మీనాక్షి, సిమ్మి, రేఖతో పాటు పలువురు సాయన్న కుమార్తెలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ గురలక్ష్మి కాలనీలో సాయన్న కుమార్తెలను కలిశారు. సెలవుతో సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. శ్యామ్ కుమార్ తో పాటు ఆయన ముఖ్య అనుచరులు లాస్యానందిత, నివేదితలను సన్మానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఎన్నికల్లో పనిచేయనున్నట్లు శ్యామ్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. గృహలక్ష్మి కార్యాలయం వద్ద జాతర వాతావరణం నెలకొంది. వచ్చిపోయే వారి తాకిడితో కార్యాలయం కలకల్లాడింది. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు నరసింహాదాస్, సంతోష్, గజల గోపాల్, మురళీ యాదవ్ తో పాటు పలువురు అక్కడే ఉండి వచ్చిపోయే వారిని పలకరిస్తూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కంటోన్మెంట్ 8వ వార్డ్ ఆదర్శ నగర్ కు చెందిన వెంకటేష్ తో పాటు కాలనీవాసులు లాస్యానందితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు తమ సహాయ సహకారాలు ఎలవెలా ఉంటాయని వారు హామీ ఇచ్చారు. పూజితతో పాటు పలువురు లాస్యానందితకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలను మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త చొల్లటి రమేష్ బుధవారం కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన లాస్యానందితకు స్వీట్ బాక్స్ ను అందజేసి శుభాకాంక్షలను చొల్లటి రమేష్ తెలిపారు. వార్డు సమస్యలపై బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ దృష్టి పెట్టారు. సమస్యలు నెలకొన్న ప్రాంతంలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకోవడంతో పాటు సంబంధిత సమస్యను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు కట్టకింది బస్తీలో డ్రైనేజీ సమస్య నెలకొంది. దీంతో శానిటేషన్ విభాగం అధికారుల దృష్టికి సమస్యను అనితా ప్రభాకర్ తీసుకెళ్లారు. దఫేదర్ రాజేష్ తో కలిసి సమస్య నెలకొన్న ప్రాంతాలను అనితా ప్రభాకర్ పరిశీలించారు. సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని రాజేష్ హామీ ఇచ్చారు. దర్గే, శ్రీను, సురేష్, ప్రవీణ్ తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. ఇగో సెల్ ఫోన్ కనిపిస్తే చాలు, ఈ చిన్నోనికి చేతులు దురద దురద పెడతాయి. ఇక అందులో పిరమైన ఫోన్లు కనిపిస్తే చాలు, ఇక రమ్మని పిలిచినట్టే అనిపిస్తుందంట. ఇక ఇంకేమున్నది, ఇక రయ్యమని బండి వేసుకొని గుయ్యమని ఫోన్ గుంజుకొని పత్తా లేకుండా పారిపోతారు. ఇక మరి ఇంత చిన్న పోరడు ఇంత పెద్ద పని చేసినని పరిచయం కాకూర్రి. ఇక మూతి మీద మీసం రాని ఓ చిన్న పోరని ఆశ చూసి ఇంకోటి జమయండు. ఇక ఇంకేమున్నది, కథ మొత్తం నడిపిర్రు. ఇక అసలు విషయానికి వస్తే ఈ పోరడు పేరు కట్టమూరి కృష్ణ. పేరు ముద్దనే ఉన్నది కానీ ఈ పోరడు చేసే పనులకు పోలీసులకు చిన్న తిప్పలు కాలేదు. ఇక అర్ధరాత్రి అయితే చాలు, భాగ్యనగరంలో బాధ్యత ఫోన్లు గుంజుకుంటుర్రు. ఇక అర్ధరాత్రి అందరి కళ్ళు కప్పుతారు కానీ సీసీ కెమెరాల కళ్ళు కప్పలేరు కదా. ఇక ఆటలు దొరికిర్రు. ఇక ఇంకేమున్నది, పోలీసులు అంత జాడ గుంజిండ్రు. ఇక దోసుగాన దగ్గర బండి అడిగినాం, ర్యాపిడో కొడతాం, జాబ్ చేసుకుంటామని అని చెప్పిర్రు. ఇక పాపం అని వాడిస్తే ఈ పాపాత్ములు ఇంత పెద్ద పని చేసిర్రు. ఇంకో కొత్త బండి కొనేందుకు కూడా ప్లాన్ ఇచ్చిర్రు మంచిగానే. ఇక ఇంత పని చేస్తుంటే మన పోలీసులు ఊకుంటారా చెప్పుండ్రి. ఇక మన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదంతా జరిగింది కథ. ఇక మన డీసీపీ చందనా దీప్తి మేడం ఆర్డర్తో, అడిషనల్ డీసీపీ సార్ మధుసూదన్ సార్ ఆదేశాలతో, ఇక మన అనుభవజ్ఞుడైన పాత సారు ఏసీపీ రవీందర్ సారు స్కెచ్ చేస్తే, వీళ్ళ కానిస్టేబుళ్ళు మహేష్, సంతోష్, భరత్ కుమార్, గణేష్ సార్లు పట్టుకొని సక్క చేసి విచారణకు పంపిండ్రు. ఇక ఇప్పటిదాకా పది చేసినాం, 9 మన జంట నగరాలలోనే చేసినామని ఒప్పుకున్నారు. ఇంకా ఇంకేమున్నది, చిన్న పూరన్ని జ్యువెల్ హోమ్కు, పెద్ద పూరన్ని జైలుకు పంపిర్రు. ఇక మన మహంకాళి పోలీసులు, ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు సుభాష్ మహంకాళి పోలీసులు అంటున్నారు. అండ్ 9 ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. దేర్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్స్, సామ్సంగ్, వన్ ప్లస్, రియల్మీ, వివో, రెడ్మీ ఫోన్స్ ఉన్నాయి దీంట్లో. వీళ్ళు స్నాచింగ్ ఆఫెన్స్ చేశారు కాబట్టి వీళ్ళ మీద 382 పట్టడం జరిగింది మహంకాళి పిఎస్ రూల్స్ లో. అదేవిధంగా వీళ్ళు గచ్చిబౌలి, మధురా నగర్, బాచుపల్లి, మల్కాజ్గిరి, మాదాపూర్ అండ్ గచ్చిబౌలిలో ఇంకొక ఆఫెన్స్, ఇన్ని ఆఫెన్సెస్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.